దావీదు జీవితంలో ఏమంటున్నాడు చెప్పండి, తన అతిక్రమములకు పరిహారమునందును వాడు, తన ఆత్మలో కపటము లేని వాడు, కపటము లేని వాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు, ఆత్మలో కపటము లేని వాడు ఎంతో ధన్యుడు, ధన్యుడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వారు, ఆత్మలో కపటము లేని వారు ఎంతో ధన్యులు, ధన్యులు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఎంత కాలమున్న మనము వేరే ఆలోచనలతో మనం వచ్చినప్పుడు, దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు, నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలు చెప్పండి, 40, 30, 50, 60, 70, మహా అధిక బలం ఉండిన ఎడల ఎన్ని సంవత్సరాలు చెప్పండి, 80, 90 అంటున్నాడు. నీ ఆయుష్కాలాన్ని నీ ఒక్కసారి లెక్క చూసుకుని మా తరములన్నీ గతించిపోతున్నాయి ప్రభా, తరతరములు ఏలేవాడవు నీవే, ఆదియు అంతము నీవే, దేవాది దేవుడవు నీవే, కనుక తరతరముల నుంచి మాకు నివాస స్థలమయ్యున్న దేవుడవు నీవే, నీవే పర్వతములు పుట్టకమునుపు, పర్వతాలు పుట్టకమునిపే భూమిని, భూమిని లోకమును, లోకమును నీవు పుట్టింపకమునుపు, నీవు సృష్టింపకమునుపు, యుగ యుగములు నీవే దేవుడవు, యుగ యుగములు కూడా ఆయనే దేవుడు. కనుక పర్వతాలు పుట్టకమునుపు, ఈ భూమి పుట్టకమునుపు, యుగ యుగములు ఏలే దేవుడు ఈయనే, తరతరములు ఆయన సింహాసనము నిలిసే ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న సింహాసనాలు అధికారాలు కొంతకాలమే ఉంటాయి, మనం ఎన్నుకున్న వారిని ఆ తర్వాత ఉండవు. ఎందుకంటే మనుషుల కోపం వచ్చినా, అలాగే వాళ్ళ క్రియలలో వారి ప్రవర్తనలో ఏ మార్పులు కలిగినా, ఆ అధికార పీఠాలు ఏమవుతాయి చెప్పండి, పడిపోతాయి. కనుక మన దేవుడు తరతరములు సింహాసనాసీనుడై తరతరములు ఏలువాడు ఆయనే. కనుక మన దేవుడు అంటున్నాడు, ఆయన యుగ యుగములు పరిపాలించే దేవుడు, తరమెంబట తరము, తరమెంబట తరము గతించిపోతున్నది. ఏమంటున్నారు చెప్పండి, భూమి ఆకాశములన్నీ కూడా ఆ భూమి కింద జరిగే ప్రతి ఒక్కటి నూతనమైనది అనేది ఏది లేనే లేదు. అన్ని మునుపు జరిగినవే ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ మనమేమనుకుంటున్నాం చెప్పండి, ఒక్కొక్క బాధ వచ్చినప్పుడు ఇది కొత్తగా ఉంది, మనకు తెలుస్తలేదు, ఇది మనకు తెగుళ్ళు, ఈ తెగుళ్ళే చూసి, ఈ వ్యాధులు చూసి మనం భయపడిపోతున్నాం. కానీ భూమి మీద మన పితరుల కాలములో దేవుణ్ణి వ్యతిరేకించినప్పుడు, దేవుని చేత వారు విసర్జించబడిన వారు, తెగుళ్ళ చేత, వ్యాధుల చేత, అనేక శోధనల చేత వారు కూడా నశించిపోయారు. కనుక తరతరములను ఏలే రాజు, మహారాజు ఆయనకే సమస్తము అన్నీ కూడా తెలిసే ఉన్నది. కనుక మనం ఏం చేయాలి చెప్పండి, ఆయన వాక్యము మీద మనం ఆస్థ కలిగిన వారిగా ఉండాలి. దేవుడు మనలను చూడండి, కీర్తన క్షమించండి, ఒక సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం చూడండి, 11 వరకు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. నీవు జీవించే సంవత్సరాలు ఏమవుతున్నాయి చెప్పండి, అధికములగును, అధికములవుతున్నాయి. నా వలన నీకు ఏం కలుగుతుంది చెప్పండి, దీర్ఘాయువు కలుగు, దీర్ఘాయుష్యు దేవుడు ఇస్తున్నాడు అంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు ఎంతో మూలము. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏ విషయంలో కూడా వారు నష్టపోరు, అన్ని విషయాల్లో వారి జీవితం ఎలా ఉంటుంది చెప్పండి, దీర్ఘాయుష్యు కలిగి వారి జీవితం అంతా కూడా సంతోషంగానే, వారి సంవత్సరములన్నీ కూడా సుఖముగా సంతోషముగా వారు వెళ్ళబుచ్చెదరు. కనుక దేవుని నామమును మనం ఎరిగిన వారు, దేవుని సన్నిధిలో ఒకవేళ శ్రమలైనా, వ్యాధులైనా, శోధనలైనా,
సమస్యలైనా ఏ విషయంలో వారు ఎన్నడూ కూడా కృంగిపోరు. కనుక దేవుడు అందుకే అంటున్నాడు, ఆ యవనర్ చెప్పండి, నా వలన నీకు దీర్ఘాయుష్షు కలుగును, నీ జీవించు జీవించే సంవత్సరాలు అధికములగును అధికమగలుగుతాయి అధికమగవుతుందంట. కొంతమంది వృద్ధాప్యములో ఉన్న వారిని చూస్తే అబ్బో ఏమి దేవుడు ఎంతకాలం బ్రతికున్నారు అనుకుంటారు. అలాగే మా అమ్మ 93 సంవత్సరాలు బ్రతికింది. కనుక మా అమ్మ 93 సంవత్సరాలు బ్రతికిందంటే మరి అంత వయసు మా పక్కన ఉన్న బంధువులు కానీ ఎవరు కూడా బ్రతకలేదు. కనుక ఎంతో ఆమె యొక్క మరణ దినాల సమయంలో అనేకులు ఆశ్చర్యపోయారు. కనుక ఆమె కన్నా కూడా ఎక్కువగా కాలం బతికిన వాళ్ళు ఉన్నారనుకోండి. కనుక మా తరంలో ఆమె అంత 93 సంవత్సరాలు బ్రతికిందంటే ఆశ్చర్యంగా అనిపించింది. అలాగే దేవుడు అంటున్నాడు, నీ జీవించు సంవత్సరాలు అధికముగా చేస్తాడంట దేవుడు. కనుక మరి దావీదు ఏమంటున్నాడు చెప్పండి, యెహోవా చేత నిర్దోషిని ఎంతబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ఎంతో ధన్యుడు. దేవుని చేత ఆయుష్ అధికముగా కలిగిన వాడిగా ఉంటాడంట. అతని జీవిత కాలమంతా కూడా సంతోషము సమాధానముతో జీవిస్తాడు అని తెలియపరుస్తున్నాడు. కీర్తన గ్రంథము చూడండి 23:6 చూసినప్పుడు కీర్తన గ్రంథము నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, నేను శిరకాలము నేను యెహోవా మందిరములో. దేవుడు అక్కడ దావీదు ఏమంటున్నాడు చెప్పండి, నేను బ్రతుకు దినములన్నీ కూడా క్షేమములు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుచున్నావు, నూనెతో నా తలను అంటుచున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు యొక్క జీవితము యెహోవాను కాపరిగా కలిగి ఉన్నప్పుడు ఆయన జీవితములో ఆయనను దూషించిన వారు నిందించిన వారి ఎదుట ఆయన జీవితం ఎలా ఉందో చెప్పండి. ఆయన జీవితం అంతా కూడా గిన్నె నిండి పొర్లిన అనుభవాన్ని దేవుడు ఆయనకు కలగచేశాడు. నా శత్రువుల ఎదుట సమృద్ధి కలిగిన ఆశీర్వాదాన్ని నీవు నాకు కలగచేశావు. ఏ విషయంలో కూడా నేను భిక్షమెత్తుకుంటాను కానీ, అలాగే నేను దీన స్థితిలో ఉంటాం కానీ ఏనాడు నీవు నాకు చేయలేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవాను కాపరిగా ఎంచుకొనిన వారు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వారు, ఆత్మలో కపటము లేని వారు ఎంతో ధన్యులు. దేవుడు అన్ని విషయాల్లో కూడా వారిని అలా సర్వ సమృద్ధిగా ఆశీర్వదిస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును, శిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను. నా జీవిత కాలమంతా కూడా నేను దేవుని ఆలయములోని నివాసాన్ని నేను కోరుకొని ఉన్నాను అంటున్నాడు దావీదు. కనుక దేవుని మాటను బట్టి జీవించేవారు, దేవుని కొరకు దేవుని యొక్క మరి చిత్తాన్ని ఎరిగిన వారు, దేవుని ఆశీర్వాదాలు తెలిసిన వారి జీవితం ఎలా ఉంటుంది చెప్పండి. వారి జీవిత కాలమంతా ఆ దేవుని యొక్క మందిరములో ఆరాధనలో కానీ, అలాగే దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించాలి, ఏ రీతిగా మహిమపరచాలి, దేవుని కార్యాలను ఏ రీతిగా మనము వృద్ధి చెయ్యాలి, ఆయన రాజ్యాన్ని ఏ రీతిగా కట్టాలి, ఆయన సువార్తను ఏ రీతిగా తెలియపరచాలి, నా ఎడల చేసిన ప్రతి కార్యాన్ని అనేకులకు ఈ రక్షణ సువార్తను ఏ రీతిగా తెలియచేయాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. అలాంటి వారి ఆయుష్ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, అధికముగా చేస్తాడంట. ఎందుకంటే కొన్ని చెట్లను మనం చూసినప్పుడు ఎంతో కాలం నుంచి నేను చూస్తున్నాను కానీ ఈ చెట్ల వల్ల దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, లోకా సువార్త
ఆయన ఏమన్నారు చెప్పండి 13వ అధ్యాయం 7వ వచనం అనుకుంటూ చూడండి అక్కడ నేను అతడు ఇదిగో నేను మూడేండ్ల నుండి ఈ అంజూరుపు చెట్లను పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకటలేదు దీనిని నరికివేయమో దీని వలన ఈ భూమియు వేల వ్యర్థమైపోవలెనని అక్కడ తోటమాలితో చెప్పాను అందుకు తోటమాలి అంటున్నాడు అయ్యా అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించితే సరే లేని ఎడల నేను నీవు చెప్పినట్లుగానే ప్రభువా దాన్ని నరికించి వేస్తాను ప్రభువా కనుక అక్కడ యజమానుడు తోట యజమానుడు వచ్చాడు ఆ తోటను చూస్తానికి వచ్చినప్పుడు అక్కడ తోటలో కాపలాదారుడు ఉన్నాడు ఇదిగో ఆ అంజూరుపు చెట్టు చాలా ఆకులతో చక్కగా సొగసుగా ఉంటుంది దాని చుట్టూనున్న చెట్లన్నీ ఫలిస్తనే కానీ ఆ అంజూరుపు చెట్టు మాత్రమే ఫలాలు ఇవ్వట్లేదు దానిని నేను 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను కానీ దానిలో ఏ ఫలము కనపడట్లా మంచి ఫలాలు రాట్లా మంచి మాటలు లేవు మంచి ఆలోచనలు లేవు వ్యర్థంగా ఎదుగుతుంది ఎందుకంటే దేవుని వనములో వ్యర్థంగా ఆ చెట్టు ఎదుగుతా ఉందే కానీ దాన్ని దేవుడు చూసినప్పుడు దానిలో మంచి ఫలాలు అనేది కనపడనే కనపడట్లా కనుక 3 ఏళ్ల నుంచి నేను దాని మీద దృష్టి పెట్టి ఉంచా కనుక ఇన్ని సంవత్సరాలు దానికి ఎంత వయసు ఉన్నదో నేను వయసు వచ్చేంత వరకు చూసా ఆ తర్వాత ఫలాలు ఫలించే సమయం వచ్చినప్పుడు 3 ఏళ్ల నుంచి దానిని నేను ఏం చేస్తున్నాను చెప్పండి పళ్ళను ఎత్తుకుతూ ఉన్నాను కానీ దానిలో ఏ ఫలాలు కనపడట్లేదు తోటమాలిని చూచి ఇదిగో ఆ తోటమాలితో అంటున్నాడు ఆ చెట్టు నరికి వేస్తే బాగుంటది కదా ఆ భూమి ఆ చెట్టు వల్ల ఎందుకు వ్యర్థమైపోవాలనని తోటమాలితో చెబితే తోటమాలి అంటున్నాడు అయ్యా మీరు ఇన్ని సంవత్సరాలు దాన్ని చూచారు కదా దానికి వయసు వచ్చేంత వరకు కూడా మీరు చేయవలసినవన్నీ చేశారు కనుక నేననేది ఏంటంటే దానికి మరొక్కసారి ఎరువు వేద్దాం మరొక్కసారి సువార్త దానికి వినిపిద్దాం వినిపించినప్పుడు విని వచ్చే సంవత్సరానికి కాపుకు సిద్ధమవుతదా అవుతుంది లేదా మీరు చెప్పినట్లుగానే దాన్ని ఏం చేద్దాం చెప్పండి నరికి వేసేద్దాం దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగే మానవుడి యొక్క జీవితం ఎన్నో సంవత్సరాలు నిన్ను అనేకులు భక్తి పరులు చనిపోయారు భక్తిహీనులు చనిపోయారు అనేక ఆపదల్లో నిన్ను కాపాడి నిన్ను శోధన కాలములో నీ కుటుంబాన్ని నిన్ను రక్షించిన దేవుడు ఈరోజు నీలో మంచి ఫలాలు చూడాలి అని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి నీ మీద ఆశ కలిగి ఉన్నాడు అని ఈ లేఖనము స్పష్టంగా మనతో తెలియపరుస్తుంది కనుక మనము ఆయనలో ఫలించే వారిగా ఉన్నప్పుడు మనము కూడా ఎలా ఉంటాం చెప్పండి దేవుని ఆశీర్వాదాలు సమృద్ధి కలిగిన వారిగా ఉంటాం లేదా దేవుడు అంటున్నాడు ఇదిగో గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది కనుక ఫలించని ప్రతి చెట్టును పనికి మాలిన చెట్లను ఏం చేస్తాడు చెప్పండి పెరికి వేస్తాడంట అలాగే మానవుడి యొక్క జీవితం దేవుని సన్నిధిలో మనం ఫలాలు మంచి ఫలాలు ఇవ్వాలని రక్షణ పొందిన తర్వాత కారు కాయలు కాయటం కాదు దేవుని ఆశీర్వాదాలను సమృద్ధిగా మరలా మనము ఫలించే ఎత్తులుగా ఉండాలని దేవుడు తన వనములో మనలను ఏం చేశాడు చెప్పండి నాటి ఉన్నాడు మనం ఆయన వనములో నాటి ఉన్నాం ఆయన రక్షణలో నాటి ఉన్నాం కనుక దేవుడు మనలను ఎంతగానో ఫలింప చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు అబ్బకు చూడండి 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినప్పుడు
అబ్బకు చూడండి అబ్బకు చూడండి మూడో అధ్యాయం రెండో వచనాన్ని చదువుకుందాం యెహోవా నిన్ను గురించిన వార్తను విని నేను భయపడుచున్నాను యెహోవా సంవత్సరములు జరుగుచు ఉండగా నీ కార్యములను నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని నాకు తెలియజేయము కోపించుసునే నీ వాక్తల్యమును జ్ఞాపకమునకు నాకు తెచ్చుకొనుము యెహోవా నిన్ను గురించిన వార్తను విని నేను భయపడుచున్నాను సంవత్సరములు జరుగుచు ఉండగా నీవు నా ఎడల నీ కార్యములను నూతనపరచుము నూతనము చేయి ప్రభువా అని భక్తుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలీయులు ఆనాడు యోధా ప్రజలు ఫలింపు లేని వారిగా ఉన్నారు కనుక అబ్బకుతో చిన్న ప్రవర్తతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభువా ఈ ప్రజల విషయంలో నీవు సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ వారిలో నీవు ఫలింపు చూస్తున్నావు కానీ సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యములు వారిలో నీవు గద్దిస్తున్నావు వాక్యాన్ని అందిస్తున్నావు కానీ నీ వాక్తల్యత చేత వారు అన్ని విషయాల్లో సమృద్ధిని అనుభవిస్తున్నారే కానీ ఫలింపు కలిగిన వారిగా లేరు వారి మీదకి తీర్పు వస్తుందేమోనని అక్కడ దేవుడు ఎంతగానో ఆ ప్రజల పక్షాన ప్రవర్తతో ప్రార్థన చేస్తూ ఏం చేస్తున్నాడు చెప్పండి కన్నీరు కారుస్తున్నాడు సామెతల గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనాన్ని తీసుకుందాం చూడండి కుమారుడా నా ఉపదేశములను మరువకము ఆజ్ఞలను హృదయపూర్వకముగా నా ఆజ్ఞలను నీ హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయుషును సుఖ జీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నేను నీకు కలగ చేయుస్తున్నాను దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనివ్వకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది నీవు మంచివాడవని అనిపించుకొందువు నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్వ కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమునికి యెహోవాను ఘనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షారసము నీ ద్రాక్షారసం ఎలా పారుతుంది చెప్పండి నీ గానుగలో నుండి పైకి పొర్లి పారుతున్నది నా గిన్నె నిండి పొర్లుస్తున్నది అంటున్నాడు ఎప్పుడు చెప్పండి అక్కడ నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలు నీ హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయుషును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నేను నీకు కలగ చేయుస్తున్నవి దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడి వాగ్దానాలు ఆయన వాక్యమును మనం వినినప్పుడు ఆ వాక్యానికి భయపడినప్పుడు ఎప్పుడైతే మరి దేవుడు మనలను నడిపిస్తున్నప్పుడు ఏదన్నా ఒకవేళ ఆయన గద్దించినప్పుడు మనం విసిగిపోకుండా తక్షణమే ఆ మార్గాలలో నుంచి మనము బయటికి వచ్చినప్పుడు తక్షణమే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఆయన దయ ఆయన ప్రేమ మన మీద నింపుతాడంట కనుక మనలను నడిపిస్తాడు కనుక నీ సునీతి మార్గాలను విడిచిపెట్టి దేవుడు అంటున్నాడు ఆయన మార్గాలను నీవు
ఆయన ఏమన్నా చెప్పండి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము నీ ప్రవర్తన అంతటి యందు ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకు అప్పుడు నీ త్రోవలన్నీ కూడా సరళమవుతాయి నీ త్రోవల్లో ఇప్పుడు ఏవేమి అడ్డులు ఉన్నాయో దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరములో నీకు శాంతి సమాధానమును నేను కలగజేస్తున్నాను దేవుని మాటను బట్టి మనం నడుచుకున్నప్పుడు ఆయన మాట విని మనము వణికినప్పుడు అలాగే నీ హృదయమనే పలక మీద దేవుని వాక్యాన్ని రాసుకో దేవుడు ఈ రోజు నీకు ఏ వాగ్దానాన్ని ఇస్తాడో నీవు ఎక్కడ రాసుకోవాలి చెప్పండి కనుక ఇప్పుడైనా దేవుని వాగ్దానాలు మీ హృదయములో దాచుకుని నీ హృదయమనే పలక మీద భద్రపరుచుకో అని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుని నామానికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికి నా వందనాలండి నా పేరు సులోచన మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయింది బాప్టిజం తీసుకొని రిబ్కా అని పేరు పెట్టబడింది తన డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకు లాక్డౌన్ కాలేజీలు లేవు ఒకసారిగా లాస్ట్ మంత్ ఎగ్జామ్ అని ప్రకటించారు 2వ తారీఖున ఎగ్జామ్కి వెళ్ళింది అసలు కాలేజీకి వెళ్ళలేదు ఆన్లైన్ క్లాసులు కూడా ఏం జరగలేదు ఇంట్లోనే ఉంది 6-7 నెలల దాకా అయితే భయపడింది ఏమవుదమ్మా మనం గొప్ప సన్నిధిలో ఉన్నాము అమ్మగారు ప్రార్థన చేస్తారు ఏమవ్వదు నువ్వు పాస్ అవుతావులే అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాను పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు అసలు ఇది మా గొప్పతనం కాదు దేవుని ప్రేమ వల్లే మా పాప అసలు మంచి మార్కులతో 400+ అన్నమాట మార్కులు పాస్ అయ్యింది దేవునికే మహిమ నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందేనండి అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తుండగా మిషన్ అన్నమాట నా హైట్ ఉండేది ఇలాగా కరెక్ట్గా మొహం మీదకి తగిలిద్ది అనమాట అది వీల్ తిరుగుతుంది అది 35-40 కేజీలు ఉండిద్ది ఆ వీలు మాది స్టీల్ రాడ్లు ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్ది అనమాట ఆ వర్క్ చేస్తున్నాను దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి దైవజన్ అయ్యగారు పోల్చుకొని నాకు అయ్యగారే నాకు ఏదైనా ఏదన్నా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అయ్యగారు అమ్మగారు కనపడతారు ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారనమాట అమ్మ నువ్వు నీ పాప చనిపోబోతున్నారు ఫలానా రోజు ఆ టయానికి అని చెప్పారు నాకు ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను అసలు ఇలా జరగటం ఏంటి మేము చనిపోవటం ఏంటి ప్రభువ వ్యర్థంగా చనిపోకూడదయ్యా నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను కానీ నాకు ధైర్యం సరిపోలేదు నాకు ఏంటో దైవజనులంటే భయము గౌరవం తెలియదు కానీ నేను మాట్లాడలేను వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడడం కానీ ఏడుపు వచ్చేసిందను తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు మా నాన్న ఈరోజుకి కూడా సరిగ్గా మాట్లాడరు నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను అయ్యగారు నాతో మాట్లాడారు అమ్మగారు ఇలా మాట్లాడారని 1-10 సార్లు మేము గుర్తుపెట్టుకుని తలుచుకుంటూనే ఉంటానన్నమాట అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో అసలు నిజంగా ఇవాళ నేను సజీవులకు ఉన్నానంటే వాళ్ళ ప్రేమ ఈ సన్నిధి గొప్పతనమే నా వల్ల అయితే నేనైతే ఏ పాటి నన్ను అర్హత లేని నన్ను ఇక్కడ ఉండటానికి కూడా ఆ వీల్ మిషన్ తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు పెద్ద సౌండ్ వచ్చింది మిషన్ కట్టేద్దామని నేను ఆ వీళ్ళకి ఎదురుగుండా నిల్చుంటాను అనమాట మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను మిషన్ కట్టేయకోకుండానే నన్ను ఎవరంటే పక్కకు లాగినట్టు లాగేశారనమాట ఇలా పక్కకు వచ్చేసాను అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందన్న అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు వచ్చే వారం మంది కాదు ఈ శుభదినమే మందని దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవులు లెక్క నుంచి ఉన్నందుకు దేవునికి ఎంతగానో వందనాలను అసలు 2021 చూస్తానని అనుకోలేదు అది వివరించలేను అనమాట చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది ఆ ఎదురుగుండా ఉండి నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు
నా కుటుంబం నేను అంతమొరకి సన్నిధిలో నేను నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక దేవుడికి వందనాలు నాన్నగారికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు బలిపీఠంకి వందనాలు ఎక్కున్న పతిపీఠకి వందనాలు ఈ మా కుమారులు పెళ్ళై 3 సంవత్సరాలకు కూడా కడుపుతోలేదు అయితే నాకైతే బాధ లోపల ఉంది కానీ బయటికి పిల్లైతే బాధపడితేనే ఏమనేదాన్ని కాదు మా అబ్బాయి ఆ పిల్లడు చాలా అమాయకుడు ఏమి తెలియదు సరిగ్గా అని చెప్పి మా ఆడబిడ్డ కూతురు చేసాము అయితే పిల్లలు పుట్టకపోతే ఆడు బాధపడుతున్నారు పిల్ల బాధపడుతుంది ఆసుపత్రికి ఒక రోజు మా అమ్మలుగా డేట్లు రావట్లేదని తీసుకెళ్తే అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉందమ్మా అన్నారు నీటి బుడగలు పెద్ద గడ్డ ఎంత గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలన్నారు తర్వాత ఏమో ఆ టైరాయిడ్ ఒకటి ఉందన్నారు అందరూ అయితే డాక్టర్ గారు ఆ పిల్ల మొహం అందరూ చూస్తూనే ఉంటున్నారు అందరూ ఏంటంటే ఈ అమ్మ నీకు పిల్లలు ఎంతమంది అమ్మ అన్నారు నాకు పిల్లలు లేరండి మొన్నే పెళ్ళి అయిందండి పిల్లలు లేరని చెప్పి అందరూ చూస్తుంటే నాకు భయం వేసి ఏంటండి అన్న నువ్వు ఆమెకి ఏమవుతావు అమ్మా మా అమ్మాయి అండి అన్న ఆ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉందమ్మా అది పగిలితే పిల్లలు పుట్టడం చాలా కష్టం అయితే ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ వేరే డాక్టర్లు తీసుకొని రావాలమ్మా అన్నారు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారని వేరే తోటకి వెళ్ళాము గడ్డ తీపించిన తర్వాత కూడా 2 సంవత్సరాలైనా ఇంకా కడుపు పిల్లకు కడుపుతో రావట్లేదు నేను సన్నిధి ఇక్కడ అమ్మగారు నాకు నువ్వు నచ్చి ఎప్పుడేమి చేయవు బయట నుంచో వచ్చిన అందరినీ నుంచోపెట్టమ్మా కూర్చోపెట్టి అన్నారు ఆ రోజు అక్కడ నుంచున్నాను అనమాట అప్పుడు తర్వాత మెట్టిగా గుమ్మం కాడ నుంచో అందరికీ వందనాలు చెప్తుంటే అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్న రోజు నాకు ఎంతో సిగ్గేసింది ఏసయ్యా అయ్యగారి మాట విని నా బిడ్డలకి నీ పెళ్లి చేస్తే నీ సన్నిధిలో పెళ్లి చేస్తే నా బిడ్డలకి ఈ శిక్ష ఉండేది కాదేమో తండ్రి నీ మాట ఎనక నీ అడ్డలు పెళ్లి చేసి ఇన్ని బాధలు పడ్డాను బిడ్డలు లేకుండా అయ్యారు దేవత ఇద్దరు చూస్తే అమాయకులే దేవా తండ్రి ఏమీ తెలీదు ఆ పిల్లకి ఇష్టం వీడికి ఇష్టం పిల్లలు లేకపోతే దేవా అందరు నా బిడ్డలు ఎగతాలు చేస్తారయ్యా నేను తట్టుకోలేనయ్యా దేవా తండ్రి నీ చేసిన పాప నా బిడ్డలకి శిక్షగా రాకడా దేవా తండ్రి ఆ బిడ్డ నెల తప్పి కడుపుతో ఉండి తల్లి బిడ్డ బాగుంటే దేవా తండ్రి నీ సన్నిధిలో నీ సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి దేవ ఈ లోకాశంలో లోక సోకులు నేను చేసుకోను అయ్యా నీ సన్నిధిలో నీ బిడ్డగానే ఉంటాను దేవ చెప్పు అనుకున్నాను ఆ వారం ఆ నెల కాక వచ్చే నెల నుంచి ఆ బిడ్డ నెల తప్పింది డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం బెడ్ టెస్ట్ చెప్పారు తల్లి బిడ్డ బాగుందన్నారు అంతా బాగానే ఉందన్నారు తర్వాత ఏమో నొప్పులు వచ్చాయన్నమాట 8 నెలల 9 వచ్చిన ఒక రోజుగా నొప్పులు వచ్చాయి బయటకు ఆసుపత్రికి తీసుకెళ్తే అమ్మ డెలివరీ అయిపోద్ది అన్నారు నాకైతే ఫోన్ చేయడం రాదు అమ్మగారికి బాబా మళ్ళీ ఆసుపత్రి నుంచి వచ్చాను అమ్మగారికి చేసాను ఫోను అమ్మా లక్ష్మి మేము కృష్ణలంకలో ఉన్నామమ్మ బయట ఉన్నామమ్మా అన్నారు కాదు అమ్మగారు అంటే ఇలా నొప్పులు వచ్చాయి ఆపరేషన్ పెసించేద్దన్నారు అమ్మగారు నొప్పులు వస్తున్నాయి అమ్మగారు అన్న ఏముండదమ్మా భయపడకు బాగానే ఉంటుందిలే అన్నారు అమ్మగారు బయట ఉన్నామని అయ్యగారికి చెప్పమ్మా ప్రార్థన చేద్దాం అన్నారు సర్లే అన్నారు అయ్యగారు మళ్ళీ మా పెద్ద కోళ్ళు మళ్ళీ ఫోన్ చేసిందంట అయ్యగారికి అయ్యగారు అన్నారంటే భయపడసిన పని లేదమ్మా మగపిల్లడు పుడతారు అసలు డాక్టర్లు అయితే ఏమి చెప్పలేదు అయ్యగారే ముందు చెప్పారు మొగపిల్లడు పుడతాడమ్మా తేలిగ్గానే ప్రశ్నించింది తల్లి బిడ్డ బాగుంటుంది బరువుగానే ఉంటాడు భయపడొద్దని అయ్యగారు చెప్పిన అమ్మటే ఫోన్ వచ్చిందనమాట కేజీ మీద తక్కువ ఉన్నాడు కొంచెం కేజీ పావే ఉన్నాడు పిల్లడు అమ్మటే ప్రశ్నించి డెలివరీ చేసేయాలి అమ్మాయికి చాలా డేంజర్ అయిపోతుంది తల్లికి అన్నారంట నాకేమో ఫోన్ చేయడం రాదు అయ్యగారు బయట ఉన్నారన్నారని ఏడ్చుకుంటా రోడ్డు అంతా ఏడ్చుకోడు ఏసయ్యా నా సన్నిధి బలం నా అమ్మగారు అయ్యగారు బలం బిడ్డ తల్లి బిడ్డ బాగుండి ప్యాసింజర్ తల్లి బరువు బాక్సులో పెట్టకుండా బిడ్డ చనిపోయినంత బరువు ఉంటే నీ సన్నిధిలో నీ సాక్షి చెప్పుకోడు తండ్రి భోజనాలు పెట్టుకుంటా బిడ్డకి అన్నం ముట్టించుకుంటాను దేవా ఆ రోజు ఇక్కడే అనుకున్న అన్నం ముట్టించుకుంటాను దేవా అనుకున్నాను బిడ్డ తల్లి బాగుంది ఇప్పుడు ఈ బాబుకి 6 నెలలు వచ్చింది ఇక్కడ అన్నం ముట్టించుకుంటా తీసుకుని మీ అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన